హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను దసరా అంతా కూడా ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మా గార్డెన్ అప్డేట్ ని షేర్ చేస్తున్నాను అండి చిక్కుడుగాయలు ఉన్నాయన్నమాట కోస్తూ ఉన్నాను ఇది క్రేపర్ కదండి కింద నేల అంటే బుషెస్ లాగా వచ్చి వస్తాయి కదా అట్లానే వస్తున్నాయి కానీ గింజలు బాగా అండి చాలా బాగున్నాయి అనమాట మీకు దగ్గరకు చూపిస్తున్నాను ఇవి కోసుకున్న తర్వాత కొన్ని లెమన్స్ అవి ఉన్నాయన్నమాట కొంచెం తయారైనవి ఇది వచ్చి వచ్చేసి లెమన్ అండి ఇప్పుడు మీరు చూసింది ఆరెంజ్ అనమాట లెమన్స్ ఈ సైజులో వచ్చినాయి బాగానే వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట ఇంకా చిక్కుడు పాదుకి పువ్వు ఉందండి తర్వాత బీరకాయలు కూడా జస్ట్ వచ్చి ఒక రెండు పిందులు స్టార్ట్ అయినాయి అనమాట చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అసలు ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పేసి చిక్కుడు పాదు బీరపాదు నేతి బీర ఇవన్నీ కూడా బాగా వస్తూ ఉన్నాయి బట్ వర్షాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎంతవరకు ఇవి ప్రొటెక్ట్ చేయగలననేది ఉంది కానీ సమహో బాగానే ఎతగడం అయితే బాగానే ఉన్నాయండి టమాటాస్ ప్లాంట్స్ కూడా బాగా వస్తున్నాయి చిక్కుడికి అయితే మొత్తం అంతా కూడా పోతుందనమాట ఇప్పుడు ప్రతి దానికి కూడా పోతొస్తుంది టమాటాస్ కూడా ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాయి ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ముల్లంగండి ఆల్రెడీ ఒక రౌండ్ తీయటం జరిగింది ఇది సెకండ్ బ్యాచ్ అనమాట ఎదుగుతూ ఉన్నాయి కొంచెం ఊరిన తర్వాత తీస్తాను ఇంతకుముందు మీకు షేర్ చేసింది నేను ఆల్రెడీ తీసేయడం జరిగిందండి ఇది సెకండ్ బ్యాచ్ అనమాట ఇంక ఇవి దోసకాయ ఇంకా ఎదగాలండి ఇంకా సైజు పెద్దది అవ్వాలి ఈ కలర్లో మనకి దోశ వస్తుంటాయి ఆ దోశలో కూడా చాలా కలర్స్ మనకు ఉంటాయి కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు మూడు పిందులు ఉన్నాయన్నమాట ఇది ఇంకా చాలా చిన్నది ఇప్పుడే వచ్చింది జస్ట్ ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బాగా అండి నూరు వరహాలు రెడ్ కావచ్చు పింక్ ఇవన్నీ కూడా చాలా బాగా పోస్తున్నాయి తర్వాత ఇప్పుడు పాలకూర కూడా కొంచెం పాలకూర కూడా ఎదిగి రెడీగా ఉందండి కట్ చేయాలి దాన్ని ఇంకా ఆకుకూరలు వచ్చేసి పాలకూర బచ్చల కూర తర్వాత మెంతికూర ఇవి ఇప్పుడు ప్రజెంట్ మన గార్డెన్లో ఉన్నాయన్నమాట ఈ నూరు వరహాలు అయితే మూడు కలర్స్ కూడా చాలా బాగా పోస్తున్నాయండి ఇంకా అయిపోయింది మొగ్గు మళ్ళీ మొగ్గ స్టార్ట్ అవుతుంది బంచెస్ కింద బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఇంకా రోజెస్ కూడా పర్వాలేదు బాగానే పోస్తున్నాయి ఇంకా ఇదేమో అంటం కదండి మంచి స్మెల్ వస్తుంది మరువ మంటాము అంటాము ఇట్లా రకరకాలుగా ఇంకొచ్చేసి చిన్న కూర కూడా బాగా వచ్చిందండి ఆల్మోస్ట్ ఫోర్ టబ్స్లోనూ రెడీగా ఉంది ఇంకా కట్ చేయాలి ఇది దీన్ని ఇలాగే ఇప్పుడే కట్ చేస్తే ఈ మూమెంట్లో దీన్ని చిన్న కూర అంటాము కాస్త ఎదగనిస్తే కనుక మనకి మెంతాకు రెడీగా ఉంటుందన్నమాట ఇదండి మా గార్డెన్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్